ఏమండే ఇప్పుడు మీ పెన్లో ఇంక్ అయిపోయింది అనుకోండి ఈడి పెన్ను నా పెన్ను వాడుకుంటారు ఇది అంతే మీరు కాకపోతే ఈడు కాకపోతే నేను లైఫ్ ఏ ఒక అడ్జస్ట్మెంట్ అక్క ఎవడతో ఒకడతో అడ్జస్ట్ అయిపోవాలి మరి ఛీ ఊరుకోవే ఎవడతో పడితే వాడితో అడ్జస్ట్ అవ్వడానికి నాదే మామూలు ప్రేమ కాదు పవిత్ర ప్రేమ నా బంధ ప్రేమ ఏమి కాదు లంగా ఓనేసినంత మాత్రాన వయసు తగ్గిపోద్ది అంటే అయినా వాడే కావాలి అంటానికి వాడు అనే చిరంజీవా సచ్చిన సుందరం పైగా ఆడవాళ్ళని చూస్తే ఆవిడ దూరం పరిగెత్తుకున్నాను కన్యా అన్నయ్యా అదిగో సుందరం వచ్చాడు నాకు టెన్షన్ గా ఉంది నాకు తెలుసు నన్ను చూడకుండా నా సుందరం ఉండలేడు మనుషులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదని అదే నన్ను చేసుకుని ఉంటే ఈ బాధ ఉండేదా చెప్పవే వాడే ఉండేవాడు కాదు దివ్య స్వరూపము ఎందెందు వెతకినా లేడు కదా దూరం దూరం ఏమయ్య సుందరం లంచకొస్తావా ఇంటికి వెళ్తావా ఏ నేను ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా ఎందుకు నేను తెచ్చానుగా నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు అదేంటండి అలా అంటారు క్యారేజ్ పెడతాను అంటే వద్దు ఇంట్లో తినిపించినట్టు ఆఫీస్కి వచ్చి గోరుముద్దలు తినిపించమన్నారు నేనా ఆఫీస్ లో అందరూ ఉంటారు కదా అంటే ఏ వదవ చూస్తే నాకెందుకు అన్నారు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు చూడండి అన్నయ్య గారు అన్నయ్య గారా నన్నా ఏమయ్య సుందరం నీకు అసలు బుద్ధి ఉందా బంగారం లాంటి భార్య భోజనం తీసుకొస్తే తినంటావేంటి ముందుకే అయిపోద్ది మీరేంటండి అమ్మాయి ఎందుకు కదా ఓ రెచ్చిపోతున్నారు నేను బాబాయ్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాను అన్ని నిన్ను కలిపితాను మిమ్మల్ని కాదన్నయ్య గారు అనుకున్నా నాకు ప్రేమ వస్తే అలాగే మాట్లాడతాను నువ్వు చాలా బెటర్ అమ్మా అదే మా ఆవిడైతే నోటితో సమాధానం చెప్పదు చిటక బతకే అసలు సుందరండి మీరేం ఇక్కడ ఉన్నారు ఆవిడేమో అక్కడ ఉంది వయ్యారంగా గోరుముద్దలు తినిపిస్తుంది నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది పట్టండి ఏంటి పట్టేది నోరు నే పట్టను తింటారా తినరా తినను ఉండండి బాబాయ్ చెప్పు అయ్యో మెల్లగా మెల్లగా మంచి రామంటే ఇది ఆ పిల్ల మామూలు పిల్ల కాదు మొదటిసారి వచ్చింది లైన్ లో పెట్టేసింది రెండోసారి వచ్చింది వరుస కలిపేసింది నీకు చెప్పి వేస్ట్ నువ్వు గోర్లు కొరుక్కో వస్తానండి మళ్ళీ రాకు సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి మరి మూడు తీసుకురాకండి ఆంటీ బాయ్.